ఏమన్నాడు రేవంత్ రెడ్డి, మర్చిపోయినాం అనుకుంటుండా? రైతులను పట్టుకొని మీరందరు అర్జెంటుగా ఓన్రి, 2 లక్షల రూపాయలు లోన్ తెచ్చుకోండి, డిసెంబర్ 8 దాకా టైం ఉన్నది, ఇప్పటిదాకా తెచ్చుకోని వాళ్ళు ఉంటే కూడా ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ ఓన్రి బ్యాంకుకు, తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద పెడతా 9 డిసెంబర్ నాడు అన్నాడు. ఏమయ్య మరి, డిసెంబర్ 9 వీకింది, జనవరి 9 వీకింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 ఇంకో 2-3 రోజులు అయితే మార్చి 9 రానేవట్టే. ఏమాయనా రేవంత్ రెడ్డి అంటే, ఆయన అంటాడు, నేను ఏడ కుర్చీలో కూర్చోనే లేదు, సదురుకోనే లేదు, అటు ఇటు వాయిస్తురు నన్ను అని చెప్పి ఇలా పోయి పాపం ఆయన కొన్ని కొన్ని టీవీ ఛానళ్ళ కూర్చొని బాధ చెప్పుకుంటా ఉన్నాడు. నేను అడుగుతున్నా, మరి ఎవడు చెప్పమన్నాడు నిన్ను మాటలు? ఎవడు నరకమన్నాడు? డిసెంబర్ 9 సంతకం పెడతా, ఏకుతా పీకుతా, ఎందుకు కొట్టినవు డైలాగులు, ఎందుకు చెప్పినవు పచ్చ అబద్ధాలు? ఒక్క 2 లక్షల రుణమాఫీ మాత్రమే కాదు, ఎన్ని మాటలు చెప్పిండు. కేసీఆర్ వేసేది బిచ్చం, 10,000 కేసీఆర్ బిచ్చం వేసినట్టు వేస్తుండు రైతు బంధు. నేను 15,000 ఇస్తా, ఒక వారం రోజులు ఆగుండ్రి, 15,000 ఇస్తా అన్నాడు. పడ్డదా ముస్తాబాదులందరికీ రైతు బంధు? పడ్డదా? ఇలా రైతులు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు. పాపం కాంగ్రెస్ కోట్లు వేసిన వాళ్ళు కూడా ఏం చేయానో తెలియక దొంగకు తేలి పుట్టినట్టు, ఏం చేయానో తెలియక ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు, ఎంత మోసపోతుంది రా అని. కేసీఆర్ ఉన్నప్పుడేమో వారం రోజుల లోపల రైతు బంధు టింగు 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 అని ఫోన్లు మోగాలే, 7,000 కోట్లు మన కడుపుల సల్లగదలకుండా బ్యాంకులో పడితే ఆ రోజు కేసీఆర్ విలువ అర్థం కాలే. ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు తెలుపుతాంది బాధ. ఏడవాయ రైతు బంధు అంటే ఏమో, ఎప్పుడు వస్తుంది తెలియదు. కరెంట్ ఎట్లున్నది? కరెంటు కోతలు మొదలైనాయా? లో వోల్టేజ్ సమస్యలు మొదలైనాయా? నేను మొన్న పోయినా నాగర్ కర్నూలు పోయినా, నేను మాట్లాడుతుంటేనే కరెంటు పోయిందో 15 నిమిషాలు. ఏమైందంటే అందరు కిందికెళ్ళి నవ్వుతాను, జై కాంగ్రెస్ అంటాను. గట్లున్నది మరి మార్పు. ఇంకా ఇంకేం మొదలు, ఏమిట్లా ఏం మొదలు కాలే. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు. ఇప్పుడు మరి పాత కళ్యాణ లక్ష్మి చెక్కులే ఇవ్వట్రు, ఎవడన్నా ఎక్కడన్నా తులం బంగారం ఇచ్చిండా? ఆడబిడ్డలకు మాటలు చెప్పినరు, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, కోడలుంటే 2,500, అత్తలుంటే 4,000, అత్తలే కాదు ఆ అత్తకో ఒక ఆయన మామ ఉంటే కూడా ఆయనకు కూడా ఆయనకో 4,000. కేసీఆర్ ఒక్కరికే ఇస్తాడు ఇంట్లో ముసలోళ్లకు, మేమిద్దరికి ఇస్తాం 4,000 ఇస్తామన్నారు. పాపం నమ్మి మోసపోయి కేవలం 4 లక్షల ఓట్ల తేడాతో రాష్ట్రం మొత్తం చూస్తే, మొత్తం పడ్డ ఓట్లు చూస్తే 4 లక్షల ఓట్ల తేడాతో మాత్రమే మనం ఓడిపోయినాం తప్ప పెద్ద తేడా ఏం కాదు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, నేను మన కరీంనగర్ లోక్సభకు సంబంధించి ఒక సమీక్షా సమావేశాన్ని హైదరాబాద్లో మన పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో పెట్టుకున్నాం. అందులో శేఖర్ గౌడ్ అనే ఒక తమ్ముడు, మానకొండూరు మండల పార్టీ ప్రెసిడెంట్, ఆ తమ్ముడు లేచి ఒక మాట చెప్పిండు. అన్నా, అమ్మతోడు చెప్తున్నా, అధికారంలో ఉన్నప్పుడు విలువ తెలియలేదే, కానీ ఇవాళ తెలుస్తాంది. ఇవాళ మా ఊళ్ళో కాంగ్రెస్ వాళ్ళు ర్యాలీ తీస్తుంటే, గెలుచుకుంటా జులూస్ తీస్తుంటే ఎక్కడో మేము దాక్కునే పరిస్థితి వచ్చిందన్న మాది మాకే ఇజ్జత్ అనిపిస్తున్నది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తడాకా చూపెడతాం, ఖచ్చితంగా కష్టపడతాం, పార్లమెంట్ లో మన అభ్యర్థిని గెలిపించుకుంటామనే మాట ఆ తమ్ముడు నాకు చెప్పడం జరిగింది. నేను మిమ్మల్ని కూడా ఒకటే కోరుతా ఉన్నా, అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పనులు కావచ్చు కొన్ని కాకపోవచ్చు, నేను కాదంటలేను, అన్ని అయినా నేనేం అంటలేను. అధికార ఒత్తిడిలో కొంత సమయం నేను ఇయ్యలేకపోయి ఉండొచ్చు కూడా, అది కూడా నాకు తెలుసు. కానీ ఇలా అధికారం లేదు, ఇవాళ మనం ప్రతిపక్షంలో ప్రతిపక్ష పాత్రలో ఉన్నాం, నాకు కూడా వేరే పనేం లేదు. కార్యకర్తలను చూసుకునుడు, మీ కష్ట సుఖాలు చూసుకునుడు, మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవ్వరు కూడా ఈ విషయంలో బేజారు కావాల్సిన అవసరం లేదు, తప్పకుండా మీ కష్టంలో సుఖంలో నేనుంటా, నేను చూసుకుంటా అనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.